ఓం శుభంకర్ ఏ నమః. ఫిబ్రవరి 2వ తారీఖు మంగళవారం రోజున ద్వాదశ రాశుల వారికి ఉండేటువంటి శుభ అశుభ ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. శుభంకరి దేవత యొక్క అనుగ్రహం ద్వారా మీ అందరికీ కూడా ఈరోజు మేషరాశిలో ఉండేటువంటి వారందరికీ కుజ ప్రభావం వలన ధనపరమైనటువంటి ఆకర్షణ, ధనపరమైనటువంటి లాభములు చేకూరుతాయి. కొంత ధనము ఆకస్మికముగా ఈరోజు కొంత కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే మేషరాశి వారు గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎవరు కూడా మీ చేతితో డబ్బుని ఎవరికి ఇవ్వకూడదు. అత్యవసరమైతే తప్ప చేతితో డబ్బు ఇచ్చేటువంటి వ్యవహారానికి కొంత దూరముగా ఉండండి. అంటే అప్పుగా చేతితో డబ్బు ఇవ్వకూడదా అండి, అంటే ఏదైనా కొనాల్సి వచ్చినప్పుడు ఇవ్వటం వేరు, అప్పుగా ఇవ్వటం వేరు. అప్పుగా మీ చేతితో ఎవరికి కూడా మీరు ధనం ఇవ్వకుండా ఉంటే శ్రేయోదాయకం. ఈ యొక్క పరిహారంని మీరు చేసుకుంటూ ఆ యొక్క శుభంకరి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈరోజు మీరు తప్పకుండా ఎర్రటి పుష్పాన్ని మీ కులదైవానికి కానీ ఇష్టదైవానికి కానీ సమర్పించి మీరు మీ యొక్క వృత్తి వ్యాపారాలకి బయలుదేరవచ్చు. వృషభ రాశి వారికి ఫిబ్రవరి 2వ తారీఖు ఈరోజు యొక్క ఫలితాలని మీకు తెలియజేస్తున్నాం. వృషభ రాశి వారికి ధనము ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఈరోజు కనబడుతోంది. కొంత ధనము మనము అనుకోకుండా దాచుకున్నటువంటి ధనము కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కొంత కష్టముగా ఉంటుంది. మనకి ఇస్తానన్నటువంటి వాడు కొంత మాట దాటివేయటం వల్ల, ధనము రాకపోవటం వలన దాచుకున్న ధనాన్ని కూడా ఈరోజు ఖర్చు పెడతారు. ఈరోజు అతి ముఖ్యంగా మీరు చెయ్యకూడని పనులు ఏమిట్రా అంటే, కనుక ఇతరులకి మాట ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇవ్వాలి. కంగారు పడి మాటలు ఇవ్వాల్సిన సందర్భం వస్తుంది. కొంత ఆలోచించి మాట ఇవ్వండి. కంగారులో మీరు మాట ఇచ్చినట్లయితే కనుక మాట నిలబెట్టుకుంటాం కష్టముగా ఉంటుంది. ఇక ఈరోజు మీరు ఆరాధన చేయాల్సినటువంటి భగవంతుడు హనుమంతుడు. దక్షిణాభిముఖముగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని దర్శనము చేసి ఆ స్వామికి ఆకు పూజను చేయించుకుని ఏదైనా ఒక మంచి పనికి మీరు బయలుదేరితే ఆ పని కార్య సిద్ధి జరుగుతుంది. మిథున రాశి వారికి ఫిబ్రవరి 2వ తారీఖు మంగళవారం రోజున ఉండేటువంటి గోచార ఫలితాలను తెలియజేస్తున్నాం. ఈ రోజున మిథున రాశి వారు బయటకు వెళ్ళేటప్పుడు, అంటే ఏదైనా ఒక ఇల్లు కొనటానికో వాహనం కొనేటువంటి అవకాశములు ఈరోజు కనబడుతున్నాయి. దాని నిమిత్తం మాట్లాడటానికి వెళ్ళేటువంటి సందర్భములు కనబడుతున్నాయి. అటువంటి సందర్భముల్లో వెళ్ళేటువంటి వాళ్ళు మాత్రము తగు జాగ్రత్తగా కంగారు పడకుండా విషయాన్ని 1-2 సార్లు ఆలోచించి ఎదుటవాడు మిమ్మల్ని బుట్టలో వేస్తున్నాడా అన్నటువంటి సందర్భాలు కనబడతాయి. కాబట్టి ఎదుటివారు చెప్పేటప్పుడు ఆ విషయాన్ని బాగా పరీక్షగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బయటికి వెళ్ళేటప్పుడు ఉత్తరముగా ఈరోజు మిథున రాశి వారు ప్రయాణం చేసినట్లయితే మీరు అనుకున్నటువంటి కార్యాలన్నింటినీ కూడా దిగ్విజయంగా సాధించగలుగుతారు. విద్యార్థులు కూడా మిథున రాశిలో ఉన్నటువంటి వారికి కొంత క్లిష్టకాలముగా ఉంటుంది. రోజు మంచి మార్కులు సంపాదించి మంచి పేరును సంపాదించేటువంటి వారు ఈరోజు గురువుల దగ్గర కొంత మాట పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజు కుమారస్వామిని మిథున రాశి వారు ఆరాధన చేసినట్లయితే ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః అనేటువంటి నామాన్ని జపం చేసినా మీరు ఆ యొక్క పనిని దిగ్విజయముగా చేయగలుగుతారు. మీకు ఉన్నటువంటి మానసిక ధైర్యం మరింత అభివృద్ధి చెందుతుంది. ఫిబ్రవరి 2వ తారీఖు కర్కాటక రాశి వారికి గోచారీత్యా ఉండేటువంటి ఫలితాలను తెలియజేస్తున్నాం. కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకోని బంధువులు ఇంటికి రావటము, ఉద్యోగమునికి బయలుదేరి కూడా కొంత వెనక్కి తిరిగి వచ్చేటువంటి అవకాశం, లేకపోతే రోజు ఆలస్యముగా ఇంటికి చేరుకునేటువంటి వారు తొందరగా ఇంటికి చేరుకుంటాం జరుగుతుంది. ఈ రోజున కొంత మానసిక పరమైనటువంటి ఆనందంతో కూడా ఉంటారు. వచ్చినటువంటి మిత్రులు కానీ బంధువులు కానీ ఆహ్లాదంగా మీతో మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి కొంత ధనము కూడా ఖర్చు అవుతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. అప్పు చేసి మాత్రము ఈరోజు ఏమాత్రము ఖర్చులకి దిగకూడదు. ఈరోజు మీరు చేయాల్సిన దైవారాధన పరమేశ్వరుణ్ణి ఓం నమశివాయ అనేటువంటి నామముతో 108 సార్లు మీకు బాధ అనిపిస్తే, ఆనందం అనిపించినా బాధ అనిపించినా ఆ యొక్క నమశివాయ అనేటువంటి నామాన్ని జపం చేయటం ద్వారా ఈ యొక్క బాధ అయితే గనక మరలా రాదు, ఆనందమైతే మరలా మీ వద్దకి వచ్చి ఇప్పుడు కూడా ఆనందముగా ఉంటారు.
సింహరాశి వారికి ఫిబ్రవరి 2వ తారీఖు మంగళవారం రోజున గోచార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారు ఏదో ఒక మంచి కార్యము కోసము తలపెట్టి ఉంటారు. ఆ కార్యానికి సంబంధించి ఈరోజు కొంత తలుపులు తెరుచుకుంటాయి. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా శుభవార్తని వింటారు. సినీ రంగంలో ఉన్నటువంటి వారు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కొంత మంచి పేరుని సంపాదించుకునేటువంటి మార్గముగా వెళుతూ ఉంటారు. అంటే వారికి చెడ్డ పేరు ఉందని నేను అనట్లేదు, మంచి పేరు వచ్చేటువంటి పనులని ఈరోజు మరిన్ని ఎక్కువగా చేస్తారు. అదేవిధముగా ఈరోజు కొంతమంది శత్రువులు కూడా వారికి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజున దుర్గా అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ మీ రోజుని ప్రారంభించినట్లయితే మీరు కార్య విజయాన్ని సాధించగలుగుతారు. కన్యారాశి వారికి ఫిబ్రవరి 2వ తారీఖు మంగళవారం రోజున గోచార రీత్యా ఉండేటువంటి శుభ అశుభ ఫలితములు. కన్యారాశి వారికి ఈరోజు కొంత భగతగా ఉంటుంది. ఏదో ఒక ప్రధానమైనటువంటి పని మీద వారు బయలుదేరి వెళ్ళగా మార్గ మధ్యములో ఆ యొక్క పని కొంత చికాకు అనిపించి వెనక్కి రావటం జరుగుతుంది. దానివల్ల ఎటువంటి ప్రమాదము లేదు, మీరు అనుకున్నటువంటి కార్యాన్ని అతి త్వరలోనే పూర్తి చేస్తారు. అయినప్పటికీ వెనుతిరిగి వచ్చామే అనేటువంటి ఒక చింతన ఉంటుంది. ఈరోజు కొంత మాంసాహారాన్ని కన్యారాశి వారు మానేసినట్లయితే వారి శరీరము ఆరోగ్యముతో ఉండటమే కాకుండా భగవత్ కటాక్షం పరిపూర్ణముగా పొందుతారు కన్యారాశి వారు. అదేవిధముగా ఈ రోజున మహాలక్ష్మీ సన్నిధిలో కొంతసేపు కాలక్షేపం చేసినా, లేకపోతే లక్ష్మీ అమ్మవారికి తెల్ల పుష్పములతో అర్చన చేసినా చాలా శుభము జరుగుతుంది కన్యారాశి వారికి. తులారాశి వారికి ఫిబ్రవరి 2వ తారీఖు గోచార రీత్యా ఉండేటువంటి ఫలితములు ఈ విధముగా ఉన్నాయి. తులారాశి వారికి ఫిబ్రవరి 2వ తారీఖు మంగళవారం రోజున గోచార ఫలితములు ఈ విధముగా ఉన్నాయి. అకారణముగా కొంత మాట పడాల్సి వస్తుంది. మీరు ఏ తప్పు చేయకుండా ఎవరో చేసినటువంటి ఒక చిన్న పొరపాటికి మీరు బాధ్యులవుతారు. కాబట్టి మిత్రులతో బంధువులతో తగు జాగ్రత్తగా ఉండండి. దూరము నుంచి మీకు ఒక వర్తమానం అందేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగపరమైనటువంటి అవకాశము కానీ, లేకపోతే భూ సంబంధిత అవకాశములు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క ధనాన్ని మీరు పెట్టుబడి మార్గముగా కూడా ఈరోజు కొంత ఆలోచిస్తారు. బంధువులని కలవటము, కుటుంబ సభ్యులతో ఆహ్లాదముగా సాయంకాల సమయం నందున గడుపుతారు. ఈరోజు సాయంకాలము మీరు లక్ష్మీనారాయణ దేవాలయాన్ని దర్శనం చేసినట్లయితే తులారాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితములు దొరుకుతాయి. వృశ్చిక రాశి వారు మంగళవారం రోజున ఫిబ్రవరి 2వ తారీఖు గోచార రీత్యా ఉండేటువంటి ఫలితముల ద్వారా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున మీరు సుబ్రహ్మణ్యేశ్వర నామస్మరణం చేస్తూనే నిద్ర లేవటం శ్రేయోదాయకం. లామిత్యము నిద్ర లేచిన తర్వాత మీ కాలకృత్యములు నిర్వర్తించుకుని కొంతసేపు 1-2 నిమిషాలైనా సరే మీ భగవత్ మందిరం దగ్గర కూర్చుని మీ ఇష్టదైవాన్ని మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చెయ్యండి. మీరు అనుకున్నటువంటి పనులు దిగ్విజయముగా అవుతాయి. ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈరోజు కొంత భయముగా స్కూళ్ళకి కాలేజీలకి హాజరవుతారు. టీచర్ ఏమడుగుతారో, గురువు గారు ఏది అడిగితే మనం ఏం సమాధానం చెప్పాలో అనుకున్నట్టుగా ఉంటారు. రాత్రి కాలము మాత్రము ఈరోజు కొంత నిద్ర పట్టేటప్పుడు కొంత ఇబ్బందిగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి. ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి 2వ తారీఖు గోచార రీత్యా మంగళవారం సంభవించినటువంటి ఫలితములు ఈ విధంగా ఉన్నాయి. కుజ ప్రభావం వలన ధనుస్సు రాశి వారికి ధన కటాక్షము ఉన్నప్పటికీ కూడా దాన్ని తీసి వేరే ఒక దగ్గర పెడదాము అని అనుకుంటారు. కానీ ఈరోజు ఆ పని పూర్తి అవ్వటం కొంత కష్టం. ఒకవేళ పూర్తయితే గనక అది మీ అదృష్టముగా మీరు భావించాలి. అంటే కొంత ధనం మీ దగ్గర ఉండుంటుంది, అదే ఫిక్స్డ్ లోనో వెయ్యాలని చెప్పి బయలుదేరతారు. అది కొంత ఇబ్బందికరముగా ఉండటం చేత మళ్ళీ తిరిగి ఇంటికి రావాల్సి వస్తుంది. అదేవిధముగా అకాల భోజనము కూడా ఈరోజు మీకు ఉంది. కాబట్టి భోజన విషయముల్లో మంచి శాకాహారాన్ని తీసుకుంటాం ధనుస్సు రాశి వారికి ఈరోజు మంచిది. మాంసాహారాన్ని భుజించినట్లయితే మీకు అనారోగ్యములు శీఘ్రముగా ఈరోజు ధనుస్సు రాశి వారు ఎవరైతే గనక మాంసాహారాన్ని భుజిస్తారో వారికి అనారోగ్యములు శీఘ్రముగా దగ్గరికి వస్తాయి. కాబట్టి అనారోగ్యములు రాకుండా ఉండటానికి శాకాహారాన్ని ఈరోజు భుజిస్తే మీరు అనుకున్నటువంటి కార్యములు చేయటమే కాకుండా శరీరము దృఢముగా ఉంటుంది. ఈరోజు మీరు హనుమంతుణ్ణి దర్శనము చేయటం శ్రేయోదాయకం.
మకర రాశి వారికి ఫిబ్రవరి 2వ తారీఖు మంగళవారం రోజున గోచార ఫలితములు ఈ విధముగా ఉన్నాయి. ఈ రోజు కొంత మీరు ఉద్యోగములు చేసేటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉంటుంది, కంగారు పడక్కర్లేదు. రోజులాగా ప్రశాంతంగా వెళ్ళి వచ్చే విధముగా ఉండదు. ఒకవేళ ఇతపూర్వం నుంచే ఒత్తిడి ఉంటే గనక ఈ రోజు మరింత ఒత్తిడి ఉంటుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. మధ్యాహ్నం తర్వాత నుంచి శిరోభారము కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది, తలనొప్పి రావటము అటువంటివి. ఇంటిలో ఉన్నటువంటి బంధుమిత్రుల మీద కూడా చికాకు పడతారు, కన్న తల్లి మీద కూడా కొంత చికాకు పడేటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. కాబట్టి మకర రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా రోజును గడపటం శ్రేయోదాయకం. ఈరోజు ఓం శం శనేశ్వరాయ నమః అనేటువంటి నామాన్ని మకర రాశి వారు జపించడం ద్వారా నర దృష్టి నుంచి మరియు శని యొక్క బాధ నుంచి మీరు కొంతవరకైనా బయటపడేటువంటి అవకాశములు కనబడుతున్నాయి. కుంభరాశి వారికి ఫిబ్రవరి 2వ తారీఖు గోచార రీత్యా ఉన్నటువంటి ఫలితములు ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు మంగళవారం, కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఉదయాన్నే మీరు గోవుని దర్శనం చేసి ఎటువంటి కార్యమునికి వెళ్ళినా ఆ కార్యం దిగ్విజయముగా పూర్తవుతుంది. అతి శీఘ్రముగా మీరు కొనేటువంటి వాహనము కానీ భూమి కానీ లేకపోతే వివాహ సంబంధితమైన విషయాలు కానీ ఈరోజు ఏదో ఒకటి ప్రారంభించేటువంటి అవకాశములు కనబడుతున్నాయి. కాబట్టి అటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భము ఈరోజు అవటం ఒక శ్రేయోదాయకం. మరియు గోవు దర్శనము చేసి వెళ్ళటం ద్వారా మీకు ఉన్నటువంటి కొంత దోషమైన తొలగి మీరు అనుకున్నటువంటి పనిని దిగ్విజయముగా పూర్తి చేయగలుగుతారు. అదే కాకుండా ఈరోజు మీరు మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడటం శ్రేయోదాయకం. మీనరాశి వారికి ఫిబ్రవరి 2వ తారీఖు మంగళవారం గోచార రీత్యా ఉండేటువంటి శుభ అశుభ ఫలితాలను తెలియచేస్తున్నాం. ఈరోజు మీరు నూతన ఉద్యోగముల గురించి కొంతమంది ప్రయత్నం చేస్తారు. ఆడవాళ్ళకి కొత్తగా ఏదైనా బట్టల కొట్టు పెట్టాలా, లేకపోతే ఏదైనా వ్యాపారం చేయాలా, లేకపోతే వడ్డీ వ్యాపారములు చేయాలా, లేకపోతే మనము ఏదైనా ఒక చిన్న ఉద్యోగం చేసి ఇంటిని కాపాడదామా అనేటువంటి ఆలోచనలు కూడా మీనరాశిలో ఉండేటువంటి స్త్రీలకి ఈరోజు కలిగేటువంటి అవకాశం ఉంది. మీనరాశిలో ఉండేటువంటి విద్యార్థులు కూడా ఈరోజు మనము చదివేటువంటి చదువు ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం మీద కొంత చర్చా గోష్ఠిని చేస్తారు. ఉద్యోగములు చేసేటువంటి వారు కూడా మనము వేరే ఉద్యోగానికి మారితే ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మీద కొంత ఆలోచిస్తారు. కాబట్టి ఈ విధమైనటువంటి ఫలితాలు మీనరాశి వారికి ఉన్నాయి. కాబట్టి ఈరోజు శివాలయ దర్శనాన్ని చేసి మీరు రోజును ప్రారంభించినట్లయితే మీ రోజంతయు కూడా శుభప్రదముగా ఉంటుంది. మీ అందరికీ కూడా శుభంకరి భగవంతుని యొక్క ఆరాధన ద్వారా అభీష్టములన్నీ కూడా శీఘ్రముగా నెరవేరి ద్వాదశ రాశుల వారు కూడా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతూ జీవనాన్ని గడుపుతారని చెప్పి భావిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. శుభంకర్యే నమః.